సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లద్నూర్ ఆరోగ్య కేంద్రాన్ని హుస్నాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సౌజన్య పరిశీలించారు. మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రాజుతో కలిసి ఆసుపత్రిలో కలిసి తిరిగారు. ఆరోగ్య కేంద్రాల్లో కల్పించే వైద్య సదుపాయాలపై గ్రామ ఏఎన్ఎంలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏఎన్ఎంలకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కల్పించే వైద్య సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సబ్ సెంటర్లో బీపీ షుగర్ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య చికిత్సలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సబ్ సెంటర్ల ఏఎన్ఎంలకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వైద్యాధికారులు చర్యలు చేపట్టి వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నారు. డిప్యూటీ సత్యస్వామ్య ఈరోజు లద్దూర్ పిఎస్సికి విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టాఫ్, పిఎస్సి స్టాఫ్, డాక్టర్స్ కానీ ఫీల్డ్ స్టాఫ్ అందరూ ఏఎన్ఎంస్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు చేసి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎట్లా ఫీల్డ్లో కానీ సబ్ సెంటర్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు, మెడిసిన్స్ సరిగ్గా ఉన్నాయా, సర్వీసెస్ కూడా అన్ని ప్రోగ్రామ్స్, ఎన్సిడి ప్రోగ్రామ్ కానీ, టీబీ, లెప్రసీ, డెలివరీస్, ముఖ్యంగా గవర్నమెంట్ డెలివరీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇక్కడ హాస్పిటల్స్కి ఏ డెలివరీస్ ఎక్కడికి వెళ్తున్నాయి, సో పిఎస్సికి వస్తే వ్యాక్సిన్ అన్నీ కరెక్ట్గా, మెడిసిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి, సో అన్నిటి మీద మాకు రిపీట్ చేసుకోవడం, స్టాఫ్తో ఇంటరాక్ట్, అన్ని సర్వీసెస్ మంచిగా మన ప్రజలకు అందరికీ అన్ని మంచి సర్వీసెస్ అందియాలని ఒక మంచి ఉద్దేశంతో రిపీట్ పెట్టుకోవడం జరుగుతుంది.